भारत माता की जय। भारत माता की जय। जय माता। भारत माता। जय जय माता। भारत माता। भारत माता के जय। भारत माता के जय। जय जय माता। भारत माता। जय जय माता। भारत अलग अलग लोगों ने सीरियस ले लिया है। గాంధీ బాపూజీ జయంతి సందర్భంగా ఆనాడు స్వాతంత్రం కోసము ఉప్పు సత్యాగ్రహం చేసి శాంతియుతంగా మనం స్వాతంత్రం తెచ్చినటువంటి బాపూజీని ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు. బాపూజీ కళల సాకారం కోసము మన ప్రధానమంత్రి మోడీ గారు సత్భారత్ కార్యక్రమం మరి మహాత్మా గాంధీ చేసిన సేవలను గుర్తుకు పెట్టుకొని స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చినటువంటి మోడీ గారు మరి బాపూజీ కళల కోసము ప్రతి గ్రామం లోపల కూడా స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించాలని మరి మన భారత ప్రధాని మోడీ గారి కళలు కూడా సాకారమే దిశలు ఉన్నాయి. ఈ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ నుండి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు మన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన దాంట్లో కీలక పాత్ర పోషించారు. వారు ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. ఆంగ్లేయులను తలదొరడంలో చాలా గొప్ప గాంధీజీ కళ్ళగల స్వరాజ్యాన్ని ఈరోజు సాకారం చేయడానికి మన ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. గాంధీ గారు చేపట్టిన స్వచ్ఛత కానివ్వండి, ఈరోజు దాన్ని స్వచ్ఛ భారత్గా మోడీ గారు తీసుకున్నారు కార్యక్రమం. ఈరోజు ప్రతి విషయంలో మోడీ గారు గాంధీ గారు కలలుగన్న స్వరాజ్యాన్ని స్థాపించడానికి కీలక పాత్ర పోషిస్తున్నారు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. మోడీ గారు ప్రతి విషయంలో గాంధీ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రతి మండలంలో ప్రతి బూత్లో గాంధీ జయంతి జరపాలని రాష్ట్ర పార్టీ కూడా మన బండి సంజయ్ గారు పిలుపునివ్వడం జరిగింది. అలాగే ఈరోజు గాంధీ గారు కలలుగన్న స్వరాజ్యాన్ని మన ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు సాకారాన్ని చేస్తున్నారు. కలలుగన్న స్వరాజ్యాన్ని గాంధీ గారు కలలుగన్న స్వరాజ్యాన్ని ఈరోజు మన ప్రతి గ్రామ పంచాయతీ కానీ నిధులు కానివ్వండి. ఆ రోజు గాంధీ గారు అదే అన్నారు, డైరెక్ట్ మన గ్రామ పంచాయతీలకు నిధులు వెళ్ళాలి, ఈ గ్రామ స్వరాజ్యం రావాలంటే
దేశం బాగుపడుతుంది గ్రామాలే ఈ దేశానికి పునాదులు కాబట్టి గ్రామ స్వరాజ్యం కావాలి అన్నారు కాబట్టి అదే ప్రయాణిస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఈ గాంధీ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షునిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గాంధీ జయంతి శుభాకాంక్షలు